మంచి కార్యక్రమానికి దేవుడి దయతో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దిశ డౌన్లోడ్స్ ఈరోజు చూస్తే రాష్ట్రంలో రికార్డు సంఖ్యలో 1,16,00,000 మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు దిశ యాప్ ఉంది. ఈరోజు దాదాపుగా 15,000 గ్రామ సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్లో ఈరోజు ఒక మహిళా పోలీస్ కూడా ఈరోజు అక్కడ పనిచేస్తూ ఉంది. ఇవన్నీ ఒక గొప్ప విప్లవానికి, ఒక మార్పుకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఒక అక్క చెల్లెమ్మ మీద ఏదైనా కూడా ఒక అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదు అన్న సంకేతం పంపిస్తూ ఉన్నాం. ఒక సామాన్య అక్క చెల్లెమ్మే కాదు, పోలీసు వృత్తిలో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా మంచి చేసే దిశగా అడుగులు కూడా పడ్డాయి. ఇంతకుముందు అయితే పోలీస్ స్టేషన్లలో ప్రతి చెల్లెమ్మకు కూడా తెలిసే ఉంటుంది, ఇంతకుముందు పోలీస్ స్టేషన్లలో అక్క చెల్లెమ్మలకు సపరేట్గా రెస్ట్ రూమ్ ఉండేది కూడా కాదు. ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మహిళలకు సపరేట్గా, అక్క చెల్లెమ్మలకు సపరేట్గా ఈరోజు వాష్రూములు ఉండడంతో పాటు బందోబస్తుకు వెళ్ళినప్పుడు కూడా ఈ అక్క చెల్లెమ్మలను బాగా ఉండాలి వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు 18 క్యారవాన్స్ని కూడా, విచ్ హవ్ గాట్ ఎక్స్క్లూజివ్లీ వాష్రూమ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్స్ అన్నీ ఉండే 18 క్యారవాన్స్ కూడా ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. మొత్తం 30 ఈ క్యారవాన్స్ లాంచ్ చేసే కార్యక్రమంలో 18 ఆల్రెడీ వచ్చేసాయి, ఆ 18 ఇప్పుడు లాంచ్ చేస్తూ ఉన్నాం. మరో 12 కూడా రాబోయే రోజుల్లో అవి కూడా వస్తాయి. ఈరోజు ఈ క్యారవాన్స్తో పాటు 163 దిశ పోలీస్ వెహికల్స్, 4-వీలర్స్ను కూడా ఈరోజు ఇక్కడి నుంచి లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 900 2-వీలర్స్ కూడా, దిశ 2-వీలర్స్ ఆల్రెడీ ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా ఈ 163 4-వీలర్స్ను కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. దిశ 4-వీలర్స్ను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. ఇవి కాక ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి వెహికల్ను, దాదాపుగా 3,000 వెహికల్స్ను జీపీఎస్ ట్యాగింగ్ చేసి దిశకు అనుసంధానం చేసి ఆ వెహికల్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ఏదైనా ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఒక 5 సార్లు గన తన ఫోన్ ఇలా ఊపింది అని అంటే చాలు, ఇలా షేక్ చేసింది అని అంటే చాలు, 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మ దగ్గరికి మన పోలీస్ సోదరుడు వెళ్ళి, చెల్లెమ్మ నేను నీకు తోడుగా ఉన్నాను, ఏమి నీ సమస్య అని చెప్పి అడిగే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రెస్పాన్స్ టైంను 10 నిమిషాల్లోపే, ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగిన 10 నిమిషాల్లోపే అక్కడికి చేరే పరిస్థితి రావాలి అని చెప్పి గట్టిగా ఇన్సిస్ట్ చేశాను కాబట్టి, పాలరాజన్న, రాజేంద్రనాథ్ రెడ్డిన, అప్పట్లో డీజీపీగా ఉన్న గౌతమ్ అన్న కూడా ఈ విషయంలో బాగా కృషి చేశాడని కూడా ఖచ్చితంగా చెప్పాలి. అందరు కలిసికట్టుగా ఆ రెస్పాన్స్ టైంను ఇంకా కుదించి ఇంకా వీలైనంత త్వరగా 10 నిమిషాలకే ఖచ్చితంగా, 10 నిమిషాల్లోపే వీలైతే 10 నిమిషాలకే ఖచ్చితంగా అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెహికల్స్ను కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ దిశకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డినకు, పాలరాజన్నకు ఇద్దరికీ కూడా ఇంకొకసారి కూడా అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాను. ఈ దిశ యాప్ కోసము, ఈ దిశ పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా అన్ని రకాలుగా ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ జెండా ఊపి పోరే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం.